గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పిఠాపురం మండలం కందారడ గ్రామంలో శాసనసభ్యులు పెండెందరబాబు పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దరబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కూడా సక్రమంగా అందుతున్నాయని అదే విధంగా గ్రామాల అభివృద్ధి చెందడానికి ప్రతి సచివాలయానికి 40 లక్షలు ఆర్బీఐకి 18 లక్షలు పాల కేంద్రానికి 12 లక్షలు డిజిటల్ లైబ్రరీకి 12 లక్షలు ఇన్ని రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి అందివడం జరుగుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా మాకు సక్రమంగా అందుతూ ఉన్నాయి. మాకు డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ ఏ గ్రామాల్లోకి వెళ్ళినా ఎక్కువ డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే కొన్ని చోట్ల రోడ్లు, ఇవి ప్రతి ఒక్కరూ అడుగుతున్న విధానం. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల ద్వారా అందరినీ కూడా ఆదుకుంటున్న వైనాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. మాకు సంక్షేమ పథకాలు ఎలాగ అందిస్తా ఉన్నారు, ఈ డ్రైనేజ్ వ్యవస్థను కూడా మాకు ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు ఇది చేసి పెట్టాలని చెప్పేసి ప్రజలు కోరుతున్న కోరిక మేరకు ఈ రోజున ఇదివరకు గడప గడపకి స్టార్ట్ చేసినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఎప్పుడూ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు నేను ఇస్తా ఉన్నాను. అది కాకుండా ఇప్పటి వరకు ఆ గ్రామాల్లో సచివాలయానికి ఒక 40 లక్షల రూపాయలు, ఆర్బీకేకి ఒక 18 లక్షల రూపాయలు, హెల్త్ సెంటర్కి ఒక 18 లక్షల రూపాయలు, పాల కేంద్రానికి ఒక 12 లక్షల రూపాయలు, డిజిటల్ లైబ్రరీకి ఒక 12 లక్షల రూపాయలు,